తమిళనాడులో మే నెలలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కల ప్రకారం లేటెస్ట్గా ఒక టీం మొన్న కేంద్ర ఎన్నికల సంఘం నుండి వచ్చిపోయింది. ఆ సంఘం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏవైతే ఇటు కేరళ ఎన్నికలు జరగాలి, తమిళనాడు ఎన్నికలు జరగాలి, ఇంకో పక్కన బెంగాల్ ఎన్నికలు జరగాలి, ఇక్కడ పాండిచ్చేరి ఎన్నికలు జరగాలి, వీటిట్లలో తమిళనాడు ఎన్నికలు ఒకే దఫా జరిపితే బెటర్ అన్నటువంటి చర్చ నడిచింది. ఎందుకంటే అక్కడ మొత్తం కలిపేసి ఏకదం పెట్టచ్చు అన్నటువంటిది వాళ్ళు వేసుకున్నటువంటి అంచనా. ప్రస్తుతం వినబడుతున్నటువంటి ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్న దాని ప్రకారం తమిళనాడు శాసనసభ ఎన్నికల తేదీని వచ్చే వారం చివరిలో ప్రకటించుతారు. ఏప్రిల్ చివరి వారంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. మే 10 తర్వాత ఓట్ల లెక్కింపు, అంటే ఈ లోపలైన మిగతా రాష్ట్రాలది కూడా జరిపేసి, ఎందుకంటే ఒక రాష్ట్రపు ఇంపాక్ట్ ఇంకో రాష్ట్రం మీద ఉంటుంది అంటారు కాబట్టి అన్నటువంటి కోణంలో జరుగుతుంది. అలా కాకుండా దేనికదే ఎప్పటికప్పుడు ఎన్నికలు అయిపోగానే కౌంటింగ్కి ఒప్పుకుంటే సంథింగ్ డిఫరెన్స్ ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది చూడాలి.